వెల్కమ్ యువాల్. ఈ కథలో ఒక అతను బెలూన్స్ అమ్ముకుంటూ ఉండేవాడు అనమాట. ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి ఒక ప్లేస్కి, ఒక లొకేషన్కి వచ్చేసి అక్కడ బెలూన్స్ అమ్ముకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ బెలూన్స్ అమ్మేదానికి తీసుకునేదానికి ఎవరు రాలేదనమాట. ఇంకా తను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆ బెలూన్స్ని ఊది పైన గాలిలో వదలంబడం మొదలుపెట్టాడు. ఆ పైన ఎగురుతున్న బెలూన్స్ని చూసి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ వచ్చేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు అనమాట. అలాగే ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు అనమాట. అంటే ఎప్పుడు అయితే ఆ బెలూన్స్ కొనుక్కునేదానికి ఎవరు రారో అప్పుడు ఇలా చేసేవాళ్ళు, అప్పుడు దాన్ని చూసి పిల్లలందరూ వచ్చేవాళ్ళు అనమాట. ఒకరోజు ఒక చిన్న పాప అతన్ని అడుగుతుందనమాట, అంకుల్ ఆ బెలూన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఎగురుతున్నాయి కదా, అలాగే బ్లాక్ బెలూన్ కూడా ఎగరగలదా దాని వాటితో పాటు, ఆ డిఫరెంట్ కలర్స్తో పాటు అనేసి అడుగుతుందంట. అప్పుడు ఆ అంకుల్ ఆ బెలూన్స్ అమ్ముకునే అతను ఆన్సర్ చేస్తాడు, అవునమ్మా బెలూన్ బ్లాక్ బెలూన్ కూడా ఎగురుతుంది, దానికి బెలూన్ కలర్ ఇంపార్టెంట్ కాదు, దాంట్లో ఉన్న గాలి ఇంపార్టెంట్, అంతే తప్ప ఏ బెలూన్లో అయినా ఏ కలర్ ఉన్నా కూడా జస్ట్ గాలి వేస్తే అది ఆటోమేటిక్గా ఎగరగలుగుతుంది మిగతా బెలూన్స్లతో పాటు అనేసి చెప్తాడు. అట్ ద స్టోరీ ఎండ్స్ హియర్, బట్ ద థింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హియర్ ఇన్ అవర్ రియల్ లైఫ్ ఈజ్, అంటే మనం ఒక పర్సన్కి ఒక ఇంపార్టెన్స్ ఆర్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అంటే అది దేని బట్టి ఇస్తున్నాము, ఫిజికల్ క్యారెక్టరా, ఫిజికల్ అపీరియన్సా, వాళ్ళు వేసుకున్న డ్రెస్ స్టైలా, వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఎలాగ ఉంటున్నారు, వాళ్ళ యొక్క కలర్ ఏంటి, వాళ్ళు ఎలాంటి దుస్తులు వేస్తున్నారు, వాళ్ళు ఎలా హెయిర్ స్టైల్ పెడుతున్నారు, అవే వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఎస్, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్, మోస్ట్ అని కాదు యాదో ఫ్యూ ఆఫ్ ది మెంబర్స్ ఇలా కూడా ఉంటున్నారు అని చెప్తున్నాను. మై డియర్ ఫ్రెండ్, డోంట్ డూ దిస్. అంటే మనకు ఒక మనిషిలో కావాల్సింది ఫిజికల్ అపీరియన్స్ కాదు, వాళ్ళ యొక్క ఇన్నర్ అపీరియన్స్, వాళ్ళ యొక్క ఇన్నర్ క్యారెక్టర్, వాళ్ళ యొక్క ఇన్నర్ బ్యూటీ. బయటదేముంది మారుతూ ఉంటుంది, లోపల ఒక కాన్స్టాంట్ బ్యూటీనెస్ ఉంటుంది. ఆ ఇన్నర్ బ్యూటీని గ్రహించి వాళ్ళకి ఒక ప్రిఫరెన్స్ ఇవ్వండి, అంతే తప్ప వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ అపీరియన్స్ బట్టినో, లుక్ బట్టినో, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ బట్టినో, వే ఆఫ్ టాకింగ్ బట్టినో వాళ్ళకంటూ ఒక ప్రిఫరెన్స్ ఇవ్వకండి. అండ్ ఐ డెఫినెట్లీ మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు ఈ ఇన్నర్ అపీరియన్స్ బట్టి ఒక పర్సన్ని జడ్జ్ చేస్తారు అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. మీరు కూడా మీ మీద స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐ యామ్ యువర్ సాయి కుమార్ సైనింగ్ అవుట్.